దైవచనుడైన యేసన్న గారు ఇంకా రెండు మూడు రోజుల్లో చనిపోతారని ఆయన పక్కన పరిచయం చేసే బిడ్డలను పిలిచి, నాయన అరే ఆత్మలో నశించిపోతున్నారా, ఈ కారుకి ఈ మైకు పైన అలా సెట్ చేయండి, నేను పడుకుంటా కారులో, ఓపిక లేదు ఆయనకి, ఇంక రెండు మూడు రోజులు చచ్చిపోతాడు, మైకు నా నోటి దగ్గర పెట్టండి, అలా కారు ఫిక్స్ చేయండి, పైన మైక్ పెట్టండి, ఆ చిన్న టవర్ సెంటరు, ఆ నాస్ సెంటరు, ఆ బస్టాండ్ సెంటర్కి తీసుకుని వెళ్ళి కారు ఆపండి రా, నేను యేసయ్య సువార్తను ప్రకటిస్తాను అన్నాడట. లక్షలాది మంది ప్రజలను ప్రభువు దగ్గరికి నడిపించి కోట్లాది మంది ప్రజలకు సువార్తను ప్రకటించిన మహానుభావుడు, సువార్త విషయంలో తనకు ఎంత ఇష్టం ఉందో, ఓపిక లేకపోయినా బలం లేకపోయినా దేవుని పని చెయ్యాలి, కాలు ఇరిగిపోయి బాత్రూంలో పడి కాలు ఇరిగిపోయి రెండు గంటల సేపు ఏడ్చి మొత్తుకున్న తలుపు తీసేవారు లేరు, ఎందుకంటే ఆయన లోపల గడిపెట్టుకున్నాడు, ఆయన లేవలేడు, ఎవరికి తెలిసింది బాత్రూంలో పడిన వ్యక్తి. ఆ తర్వాత వాళ్ళ డ్రైవర్ గారు వచ్చి చూసేసరికి లోపల పడున్నాడు, ఏడ్చుకొని అమాంతంగా ఆయన ఎత్తుకొని వీల్ చైర్లో కూర్చోబెట్టి అన్న హాస్పిటల్కి వెళ్ళిపోదాం అంటే, వద్దురా చెన్నైలో మీటింగ్ ఉంది, అది చూసుకొని వచ్చిన తర్వాత అప్పుడు హాస్పిటల్ ఏమైనా ఉంటే చూపిద్దామని ఆ ఇరిగిన కాలుతో 450 కిలోమీటర్ల ప్రయాణం చేసి దేవుని పని చేసి వచ్చాడు ఆ మహాదైవజనుడు. చూశారండి, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన సేవ ఎంత కష్టమైనా చేస్తాం, హల్లెలూయా, ఎంత కష్టమైనా చేస్తాం, ఇష్టం లేకుండా సేవ చేయడం వలన ప్రతిఫలం ఏమి ఉండదు.